నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెదగురుపాడులో సీఎం జగన్ బహిరంగ సభ, చంద్రబాబు నాయుడుపై సీఎం జగన్ ఫైర్. ఎన్నికల సందర్భంగా బీజేపీ నేతల రోడ్ షో, ఇరు పార్టీలపై ఫైర్. పెదగురుపాడులో భారీ బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుపై ఆయన మండిపడ్డారు. మళ్ళీ ఇంటింటికి లకలక లకలక అంటూ మీ రక్తం తాగేందుకు మళ్ళీ వస్తుంది. గతంలో జరిగినట్టు ప్రతి ఒక్కరిని కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను. అదేవిధంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను ఒకటే ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. చంద్రబాబు మోసాలను ఓడించడానికి, చంద్రబాబు మోసాలను ఓడించడానికి, పేదలను గెలిపించడానికి విలువలు విశ్వసనీయతకు మరోసారి ఓటు వేయడానికి మీరంతా సిద్ధమేనా? మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. దేవుడు దయతో మీరు నమ్మి మీ జగన్కు మీ బిడ్డకు అధికారం ఇచ్చినందువల్ల గత 5 సంవత్సరాలలో ప్రతి ఒక్క రంగంలోనూ కూడా విప్లవాత్మిక మార్పులు తీసుకుని రాగలిగాం. గతంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా, గతంలో మన రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ 59 నెలల కాలంలో ఏకంగా 270,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు బటన్ను నొక్కిన పాలన ఈ 59 నెలల కాలంలోనే జరిగింది. ఏకంగా 231,000 ప్రభుత్వ ఉద్యోగాలు గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఈ 59 నెలల కాలంలోనే జరిగింది. నా అక్క చెల్లెమ్మలకు ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి మరీ వారి పేరు మీదనే, అందులో ఏకంగా 22 లక్షల ఇళ్ళు కడతా ఉన్నది కూడా ఈ 59 నెలల కాలంలోనే. గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా, మేనిఫెస్టో అంటే ఒక చెత్తబుట్టలో వేసే డాక్యుమెంట్ కాదు, మేనిఫెస్టో అంటే ఒక ఖురాన్, మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత, మేనిఫెస్టో అంటే ఒక బైబుల్ అని ఆ భగవద్గీతకు విశ్వసనీయత తెచ్చి ఏకంగా 99% అమలు జరిగింది కూడా మీ బిడ్డ కాలంలోనే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అన్ని రకాలుగా ప్రభుత్వ బడులు మారాయి, పిల్లల చదువులు మారాయి. చరిత్రలో ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా చూడని విధంగా లంచాలు లేని, వివక్ష లేని, ఇంటి వద్దకే అందిన పాలన, ఇంటి వద్దకే అందిన పెన్షన్, ఇంటి వద్దకే అందిన పౌరసేవలు, ఇంటి వద్దకే అందిన పథకాలు, ఇవన్నీ గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా మొట్టమొదటిసారిగా గ్రామంలోనే చెయ్యి పట్టుకుని నడిపిస్తా ఉన్న వైద్యం, చెయ్యి పట్టుకుని నడిపిస్తా ఉన్న వ్యవసాయం, చరిత్రలో ఎప్పుడూ కూడా చూడని సామాజిక న్యాయం, చరిత్రలో ఎప్పుడూ కూడా చూడని మహిళా సాధికారత, ఒక్క మాటలో చెప్పాలి అనంటే ఇవాళ నేను ఇప్పుడు చెప్తా ఉన్న ఈ మాటలు గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా కేవలం ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలో ఈ 59 నెలలు మాత్రమే జరిగిన మార్పులు. ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, మిమ్మల్ని అందరినీ కూడా నేను గమనించమని కోరుతా ఉన్నా. ఇప్పుడు నేను గడగడ పెదకూరుపాడులో సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభలో మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. మెజార్టీ అయితే మేము అంగీకరించాం, 25,000 పైచులకు మెజార్టీతో గెలిపించవలసినటువంటి బాధ్యత మీ అందరికీ ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అన్ని పథకాలు మీకు రావాలంటే
ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలి. అన్ని పథకాలు మీకు రావాలంటే, అమ్మఒడి కావాలంటే, రైతు భరోసా కావాలంటే, కాపు నేస్తం కావాలంటే, అన్ని పథకాలు సక్రమంగా మీ ఇంటికొచ్చి అందించాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలి. ఇవాళ వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్న వారిని ఎంతగా ఇబ్బంది పెడుతున్నారో మీ అందరికీ తెలుసు. ఎండలో వెళ్లి బ్యాంకు ముందు మరణించినటువంటి వృద్ధుల యొక్క ఉసురు కొట్టి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఉసురు కొట్టిపోతారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. మళ్ళా అవ్వా తాతలకు ఉదయం 6 గంటలకే వచ్చి పెన్షన్ ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇంకొద్ది క్షణాల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు. నా వ్యాన్ లో, వ్యాన్ కింద అనిల్ కుమార్, అదిగో వచ్చేసింది హెలికాప్టర్, రండి ఎక్కడున్నా వచ్చేయండి. ఇప్పుడు మన శంకర్రావు గారు మాట్లాడతారు. నమస్తే. ఎదరుండ జెండాలు డౌన్ చేయాలి, ఎదరుండ జెండాలు డౌన్ చేయాలి దయచేసి, ఎదరుండ జెండాలు డౌన్ చేయాలి, ఎదరుండ జెండాలు డౌన్ చేయాలి, చేయాలి, ఇంకా చేయాలి, జెండాలు పైకెత్తొద్దు. మార్కపురం ప్రజాగళం సభలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ట్రాఫిక్ ఎక్కువ ఉంది, పొదిలికి అవుటర్ రింగ్ రోడ్డు కావాలనుకుంటున్నారు, రింగ్ రోడ్డు ఏర్పాటు చేసే బాధ్యత మాది. డ్రైనేజ్ వ్యవస్థ అధ్వానంగా ఉంది, దీన్ని పరిష్కారం చేస్తాం. బెల్లం కూడా అమ్మనేయకుండా వ్యాపారస్తుల్ని వేధిస్తున్నారు, ఇది న్యాయం కాదు. తప్పకుండా ఈ సమస్య పరిష్కారం చేస్తాం. పొదిలిపట్నంలో 10వ వార్డుకు చెందిన షేక్ కాసిం పిడుగుబడి 3 సంవత్సరాల కింద మరణించారు. ఆయన భార్య బీబీ జాన్, ఇద్దరు పిల్లలున్నారు, ఒక అబ్బాయి ఉన్నారు. ప్రభుత్వం ఏమీ సహాయం చేయలా, మేము వస్తానే సహాయం చేస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నా. అందుకే మీ ఉత్సాహం చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది. మళ్ళా నెల్లూరులో పెద్ద ర్యాలీ ఉంది. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జన సైనికులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మా ఆడబిడ్డలు, యువత, ఎంఆర్పిఎస్ అందరూ కలిసి 13వ తారీఖున గుర్తుపెట్టుకోండి, మీ జీవితాలకు భరోసా ఇచ్చే రోజు, మీ అందరి జీవితాల్ని భద్రంగా చూసే బాధ్యత నాది. ఉత్సాహం ఉరకలెత్తా ఉంది, ఆకాశమే హద్దుగా ఎగిరిగిరి పడుతున్నారు మీరు. ఈ ఆవేశం ఓటుగా మారాలి, సైకిల్ స్పీడ్ పెరగాలి, అడ్డ వస్తే తుక్కొని పోవాలి, పోలింగ్ బూతులు దద్దరిల్లిపోవాలి. తమిళ్ళు ఏమారద్దండి, దుర్మార్గులు ఉన్నారు. 13వ తారీఖున ఏమారితే మన జీవితాలు చీకట్లే. చీకటి తెంచుకొని రావాలంటే కట్టలు దించిన ఉత్సాహంతో మీరు రండి, మీకు అండగా మేము ఉంటామని మీకు తెలియజేసుకుంటూ ఈరోజు ఒకటే కోరుతున్నా. ఎన్నికల సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు పార్టీలపై ఆయన మండిపడ్డారు. ఒక మనిషికి పదవి కాదు, ఈ ప్రజలకు మేలు జరగాలి, మనందరికీ మేలు జరగాలంటే క్యామ మల్లేశం అన్న కారు గుర్తు మీద ఓటేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ వాళ్ళు టికెట్ ఇచ్చిండ్రు,
నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, కిరణ్ కుమార్ రెడ్డికి ఏం గుణగణాలు ఉన్నాయని టికెట్ ఇచ్చిన వేయను? ఏమున్నాయి కిరణ్ కుమార్ రెడ్డి గొప్పతనం ఏంది? రాహుల్ గాంధీ సంతకం ఫోర్జరీ చేసి పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసినందుకు ఈయనకు టికెట్ ఇచ్చినవా? ఏ ఏ గుణగణాలు ఉన్నాయని చామల కిరణ్ కుమార్ రెడ్డి టికెట్ ఇచ్చినావు? ఆయన ఆయన నిన్నగాక మొన్న 15 రోజుల కింద భూ కబ్జా కేసులో ఆయన మీద కేసు రిజిస్టర్ అయింది. అంటే కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర నోట్ల కట్టలున్నాయనో డబ్బు సంచలనం చూసి ఇవాళ టికెట్ ఇచ్చినట్టు కనబడతా ఉంది. మా మల్లేష్ అన్న బలహీన వర్గాల నుంచి వచ్చిన బీసీ బిడ్డ, బీసీ బిడ్డ, బీసీల కోసం పోరాటం చేసినటువంటి ఒక మంచి నాయకుడు. దయచేసి మీరందరూ ఈ బీసీ బిడ్డను ఆశీర్వదించి బీసీల సత్తా చూపించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇక బీజేపీ ఉన్నది నడిమిట్లు ఒకటి, బీజేపీ వాళ్ళు కూడా తిరుగుతురు. నేను ఒకటే కోరుతున్నా, నాకైతే నమ్మకం వచ్చింది, ఈ తాప జనమైతే కాంగ్రెస్ కోటైనకి తయారు లేరు. కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. కానీ కాంగ్రెస్ మీద కోపం కొద్దివాలన్నా బీజేపీ గిట్ట ఓటేసిరు అనుకో, పేనం మీదకి వెళ్ళి పొయ్యిల పడ్డట్టయితే. 10 ఏళ్ళు ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ ఉండే ఏమన్నా ఒక్క మంచి పని చేసినారే? 10 ఏళ్ళ బీజేపీ గవర్నమెంట్ పేదలకో, మహిళలకో, దళితులకో, గిరిజనులకో, బీసీలకో ఒక్క మంచి పని చేసిందా అని నేను అడుగుతా ఉన్నా. ఏదన్నా ఒక్క పని, ఒక్కటి రెండు బాగా చేసిందే, ఒక్కటి రెండు. 350 సిలిండర్ని 1000 రూపాయలు చేయలే, 60 రూపాయలకు లీటర్ పెట్రోల్ డీజిల్ ని 100 రూపాయలు చేయలే, జీఎస్టీ పెట్టి ఉప్పు మీద, పప్పు మీద, నూనె మీద ఇలా ధరలు పెంచలే బీజేపీ జీఎస్టీ పెట్టి. ఏం చేసింది బీజేపీ? ఇప్పుడు మన బీఆర్ఎస్ పార్టీ మన కారు గుర్తు ఏం చేసిందంటే, మా ప్రభాకర్ అన్న 50 చెప్తాడు, 200 పెన్షన్ 2000 చేసిండు, ఆడవీళ్ళ పెళ్లి పెడితే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండు, ఇంటింటికి నల్లా పెట్టి మంచి నీళ్లు తాగిచ్చిండు, రైతు బంద్ ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టిండు. మా చండూరును రెవెన్యూ డివిజన్ చేసింది మా కేసీఆర్. చండూరు రెవెన్యూ డివిజన్ అయిందా లేదా? మాట అంటే మాట మీద ఉన్నాడు కేసీఆర్. మా ప్రభాకర్ అన్నను మనం గెలిపించాలని మీరందరూ కోరితే చండూరును రెవెన్యూ డివిజన్ చేసినాం. 570 కోట్ల రూపాయలు ఈ మునుగోడుకు మాట ఇచ్చి మంజూరు చేయడం జరిగింది. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక 570 కోట్ల పనులు అవుతున్నాయా? ఇప్పుడు అన్ని పనులు ఆగిపోయినాయి. అది ఏందో ఏమో, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రివర్స్ గేర్ల పడ్డది, బండి ముంగడిపోతలేదు, రివర్స్. ఇవాళ నేను అడుగుతున్నా, కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక కొత్త పథకాలు రాలే కానీ ఉన్న పథకాలు పోతున్నాయి, పోతలేవా? మా అక్క చెల్లెల్ని అడుగుతున్నా, ఇవాళ దవాఖానకు నల్గొండకు పోండి, కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. ఆనాడు కేసీఆర్ ఉండగా బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి కడుపు నిండా అన్నం పెట్టి తల్లి బిడ్డలను ఆటో కిరాయి లేకుండా తెచ్చి ఇంటికాడ దించింది కేసీఆర్ కాదా? మరి కాంగ్రెస్ రాగానే కేసీఆర్ కిట్ మాయమైపోయింది. నీ బాయి కాడ 24 గంటల కరెంట్ వస్తుందా? ఇప్పుడు 16 గంటలు 12 గంటలే వస్తుంది, అది కూడా గంట గంట ట్రిప్ అవుతుంది, మోటార్లు గాలిపోతున్నాయి. ఇవాళ ఒక్కసారి మోటార్లు గాలితే 10,000 రూపాయలు రైతుల మీద భారం పడుతుంది. నేను అడుగుతున్న, కేసీఆర్ ఉండగా మోటార్లు గాలినాయా? మరి కాంగ్రెస్ రాగానే మోటార్లు ఎందుకు గాలుతున్నాయి? ఆలోచన చేయండి. కాంగ్రెస్ వచ్చింది కరెంటు మాయమైంది, కాంగ్రెస్ వచ్చింది కేసీఆర్ కిట్ మాయమైంది, కాంగ్రెస్ వచ్చింది రైతు బంధు మాయమైంది, కాంగ్రెస్ వచ్చింది మంచి నీళ్లు కూడా మున్పట్ల ఎక్క వస్తలేవు. ఇవాళ ఆలోచన చేయండి. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది, ప్రజల్ని మోసం చేసింది. మళ్లీ మోసం చేయడానికి ఈరోజు కొత్త డ్రామా మొదలు పెట్టినరు. దేవుళ్ళ మీద ఒట్టు, యాదగిరి గిట్టి దేవుని మీద ఒట్టు అంటుండు, మోసపోదామా? ఒట్టెందుకు? మరి నువ్వు రాజీనామాకు తయారు కావాలి కదా. నిజంగా చేసేటోను అయితే, 5 గ్యారంటీలు ఇచ్చేటోను అయితే రాజీనామాకు ఎందుకు తయారైతలేవు? అంటే అందులోనే మోసం ఉన్నది. దయచేసి బీఆర్ఎస్ కార్యకర్తలారా, మా చండూరు అన్నారమ్ముల్లారా, నేను మీతో కోరేది ఒక్కటే, ఒక్క 9 రోజులు కష్టపడండి. ఒక్క 9 రోజులు ప్రజలు తయారున్నారు బీఆర్ఎస్ కోటేయడానికి. మీరు వెళ్లి కాంగ్రెస్ మోసాలను అర్థమయ్యేటట్టు ఇంటింటికి పోండి, గడప గడప దొక్కండి, అర్థమయ్యేటట్టు చెప్పండి. ప్రజలు మనకు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళ అహంకారాన్ని
కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచాలని ప్రజలు నిర్ణయం చేసుకున్నారు. అందువల్ల ఎన్నికల సందర్భంగా బీజేపీ నేతలు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు పార్టీలపై వారు మిర్చుకుపడ్డారు. మెట్రో రైల్ ని బరోబరి సంగారెడ్డి చేసేదాకా తీసుకెళ్తారని కాదు, ఎంపీ అంటే మెట్రో పక్కా అని చెప్పి మీరు రాసుకోవాలని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ ఇంతసేపటి నుంచి ఇంత అశేషంగా తరలి వచ్చి నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చిన మా అక్క చెల్లెళ్ళందరికి కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ కమలం గుర్తుకే అక్క సప్పుడు గట్టిగా పోవాలి కమలం గుర్తుకే. దీన్నే చెల్లాపూర్లు ఉంటాడు వెంకటరామ రెడ్డి, ఇక అడిగే రాటే తగ్గిపోవాలి రింగ్ రోడ్ అయిపోయింది. కమలం గుర్తుకే కమలం గుర్తుకే అక్క అంటలేరు, నా తల్లి తేదున్నాయి. రేపు ఎంపీ గెలిచిన తర్వాత పక్క మీ కాలనీకి వస్తా అందుకందర గట్టిగా చెప్పుడు కమలం గుర్తుకే కమలం గుర్తుకే. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. నాకు అలా చేతులు కలిగి ఉండే జర చేతులు లేవు. జై శ్రీరామ్ జై శ్రీరామ్. చేతులు లేదో లేపు జర చేతులు ఉన్న వాళ్ళందరూ లేపు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం కమలం గుర్తుకే కమలం గుర్తుకే కమలం గుర్తుకే. నోంది నైవిట్ రఘుబరికి గెలిపించి పంపిస్తున్నాం అని మీరు కూడా ఒక సంకల్పం తీసుకోవాలని నేను మీ అందరికి కోరుతున్నాను. అదే విధంగా ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు మాకు అవకాశం ఇవ్వాలే, మీకు అవకాశం అంటే ఒకప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి అవకాశం ఇస్తే ఇదే ఎంఐఎం వాళ్ళకి అంటే ఇదే పాములకి పాల తాగిపించి ఇంత పెద్ద చేసినాను నేను. మళ్ళా మీ గవర్నమెంట్ పోయింది, ఈ కేసీఆర్ వచ్చిండు, కేసీఆర్ ఏదో చేస్తారనుకున్నాం కానీ అయినా కూడా వీళ్ళకి పాలే తాగిపించిండు, మళ్ళా పెద్దగా చేసిండు. మళ్ళా వీళ్ళు అంటే ఎంఐఎంఓలో ఒక అలవాట, గవర్నమెంట్ చేంజ్ అయితే అయ్యా చేంజ్ చేసుకుంటారు వీళ్ళు. అప్పుడు కేసీఆర్ కి అబ్బా అబ్బా అనుకున్నారు, ఇప్పుడు కేసీఆర్ పడిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డికి అబ్బా మీరేమా నాన్న అంటున్నారు వీళ్ళు. అంటే ఒకవేళ నెక్స్ట్ తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ వస్తే మళ్ళా నాన్న చేంజ్ చేయాలి. ఇప్పుడు మేము బీజేపీ వాళ్ళకి అబ్బా అనాలి, కానీ ఒక్క మాట యాద పెట్టుకోండి అసద్దీన్ ఓవైసీ, నువ్వు వాళ్ళు కాలు పట్టుకున్నావు వీళ్ళు కాటుకున్నావు మా దగ్గర వస్తే తొక్కేస్తాం బిడ్డ. ఇక్కడ మేము తొక్కుతాం, అదే అసద్దీన్ ఓవైసీకి ఢిల్లీలో పార్లమెంట్ లో తొక్కాలంటే మన అన్నకి పంపించాలి. ఎందుకంటే ఇక్కడ మన అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ నోరు మూసిన మన రఘుబాయ్, అక్కడ కూడా అసద్దీన్ ఓవైసీ నోరు మూయాలంటే మన రఘుబాయ్కి పంపించాలని నేను మీ అందరికి దండం పెడుతున్నాను. ఇవాళ మనం చూస్తున్నాం, మీరు ఏదైనా ఒక నేషనల్ మీడియా ఓపెన్ చేసి చూడండి, చాలా వరకు పెద్ద పెద్ద లీడర్లు ఈ సల్మాన్ ఖుర్షీద్ అని కాంగ్రెస్ ఒక సీనియర్ లీడర్, బుద్ధి లేని లీడర్, కానీ ఆయన అన్న కూతురు సమాజ్ వాదీ పార్టీ క్యాండిడేట్, ఆమె ఏం చెప్తుంది తెలుసా, ఓటు జిహాద్ కరో, అంటే జిహాద్ అంటే ఒక యుద్ధం, యుద్ధం చేయాలంట, రెచ్చగొడుతుంది పబ్లిక్ కి. కానీ ఆమెకి చెప్పేది ఒక్కటే, మీరు ఎన్నైనా జిహాద్ ప్లాన్ చేసుకోండి కానీ మోదీ ముందు ఎవరు ఆగరు. మీరు లవ్ జిహాద్ చేసినారు, మీరు ల్యాండ్ జిహాద్ చేసినారు, ఇప్పుడు ఓటు జిహాద్ చేసి కూడా మీరేం పీకలేరు. ఆ ఒక మాట మీరు యాద పెట్టుకోండి. ప్రజల్లారా, మీకు రాష్ట్ర ఒక్కటే ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, సమయం చాలా తక్కువ, 13 తారీఖుకి పోలింగ్, 3వ నంబర్కి మన రఘుబాయ్ సింబల్, బీజేపీ సింబల్, పోలింగ్ రోజు ఎండ ఉంది, మనం తర్వాత పోదాం సాయంత్రం పోదాం అట్లాంటి ఆలోచన పెట్టకండి ప్లీజ్, నా రిక్వెస్ట్. నేను పొద్దు నుంచి అన్నా ఎంబడి ఉన్నా, ఎండలో కూడా అన్నా ఎంబడి నిలబడ్డా, ఎండ ఉంటే కూడా మా కార్యకర్తలు మన ఎంబడి ఉన్నారు, ప్రతి ఒక్క కార్యకర్తకి నేను ధన్యవాదం చెప్తున్నా. ఎండ ఉంటే కూడా రఘుబాయ్ నేను మీ ఎంబడున్నామని ఒక మంచి భావనతో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
పెదకూరుపాడులో సీఎం జగన్ బహిరంగ సభ, చంద్రబాబు నాయుడుపై సీఎం జగన్ ఫైర్. ఎన్నికల సందర్భంగా బీజేపీ నేతల రోడ్ షో, ఇరు పార్టీలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.